గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కరోనా వ్యాక్సినేషన్ ను ప్రారంభించారు. మంగళగిరి మండలంలోని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే చేతుల మీదుగా వ్యాక్సిన్ ను ప్రారంభించారు. ముందుగా మొదటి వ్యాక్సిన్ ను హెల్త్ అసిస్టెంట్ రాంబాబుకు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వ్యాధికి వ్యాక్సిన్ రావడం శుభపరిణామమని అన్నారు. వ్యాక్సిన్ వచ్చినా కొంతకాలం ప్రజలు కరోనా జాగ్రత్తలు తప్పక పాటించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయవాడ కేంద్రంగా ఈ వ్యాక్సిన్ని ప్రారంభం చేయబోతా ఉన్నారు. ప్రపంచం అంతా కూడా చూసింది భారతదేశం ఏ విధంగా ఈ వ్యాక్సిన్ని ఎదుర్కోవడం, ఈ కోవిడ్ని ఎదుర్కోవడంలో ఎంతగా సక్సెస్ అయ్యింది అనేది. అదేవిధంగా దేశమంతా చూసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతగా కరోనాను ఎదిరించడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంతమంది ఇబ్బందులు పడ్డారు, ఎంతగా మరి సక్సెస్ సాధించాం అనేది కూడా. అందుకనే ఈ కరోనా వ్యాధి ప్రబలకుండా ఉండటానికి ప్రారంభం అయిన రోజు నుంచి కూడా వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా పంచాయతీరాజ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది, ప్రెస్ వాళ్ళు, అనేక మంది బాధ్యత కలిగినటువంటి పౌరులతో సహా కూడా అందరూ కూడా ఎన్ని కష్టాలు అనుభవించారు, ఎన్ని బాధలు పడ్డారు, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా. ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు ప్రారంభంలో అయితే మనిషి దగ్గరికి వెళ్ళటానికి కూడా భయపడిపోవటం, ఆ వీధంతా కూడా ఎవరిని రానివ్వకుండా చూడటం, ఇలాంటి పరిస్థితుల్లో కూడా అందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకి అందుబాటులో ఆ రోజు ఉన్నటువంటి మెడిసిన్ని అందించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంత కష్టపడ్డారు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధల్ని ఎదుర్కొని మరీ పనిచేశారో కూడా నిజంగా మనందరం కూడా చూసాం. దానికి అంతం మరి ఈ రోజున వచ్చింది అని చెప్పి గర్వంగా ప్రపంచ దేశాలకు తెలియజేసే విధంగా ప్రధానమంత్రి మోడీ గారు ఈ వ్యాక్సిన్ ప్రారంభించడం జరుగుతూ ఉంది. మానవ తప్పిదాల వల్లే బహుశా ఈ వైరస్ వచ్చిందేమో, ప్రజలు మన జీవన